మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష మరియు స్థానిక నాయకులు గత 52 రోజులుగా రామాయంపేటలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ నేడున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకప్పుడు టి అంజయ్య ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గం రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, కానీ డిలిమినేషన్లో మెదక్ నియోజకవర్గంలో రామాయంపేట కలవడం, అదేవిధంగా రామాయంపేట నుంచి నిజాంపేట మరో మండలంగా విడిపోవడంతో ప్రస్తుతం రామాయంపేట చిన్న మండలంగా మిగిలిపోయిందన్నారు. అభివృద్ధిలో వెనుకంజలు ఉందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి సాధించాలన్నా, రామాయంపేటకు పూర్వ వైభవం రావాలన్నా వెంటనే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఫీజులు పెరిగినాయి, ఇంకా ట్యాక్సీలు పెరిగినాయి, కాకపోతే రామాయంపేట మున్సిపాలిటీ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఆమెను 3 సార్లు మనం రామాయంపేట నుండి గెలిపిస్తే కనీసం ఈ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి మన ఎస్సీ కాలనీ దాకా డివైడర్ చేసి రోడ్ చేసిన పాపాన పోలేదు. ఇటువంటి అసమర్థత ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో మన మెదక్ ఎమ్మెల్యే అని చెప్పి అనుకుంటా ఉన్నా. అమ్మా, నువ్వు మీ తల్లిగారింటికి పోతావు, అక్కడ పోతే మీ నామాపూర్ గ్రామం సిరిసిల్ల కాంట్రెస్టీకి వస్తుంది, అక్కడ అభివృద్ధి చూస్తున్నావు కదా, కనీసం అక్కడ చూసి నా దగ్గర కూడా నేను అభివృద్ధి చేయాలనే కనీసం సోయి ఇంగిత జ్ఞానం మీకు లేకుండా ఉన్నది. మన ఎమ్మెల్యే గారికి పదవి మీద ఉన్నంత వ్యాహమము మరి కాన్స్టిట్యూన్సీ మీద డెవలప్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆమె తెలుసుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడో రెవెన్యూ డివిజన్ కావాల్సింది. ఆమె చేతగాని తనంతోనే ఇవాళ వరకు రెవెన్యూ డివిజన్ రావడం లేదు. ఆమెకు ఏదైతే డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మా సోదరు చెప్పారు, డెవలప్మెంట్ చేస్తలేరని చెప్తున్నారు. డెవలప్మెంట్ చేస్తుంది. ఏం డెవలప్మెంట్ చేస్తుంది అంటే ఆమె ఆస్తులు సంపాదించుకోవడము, ఆ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులకు 1000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకోవడం అంత శ్రద్ధ ఇక్కడ డెవలప్మెంట్ మీద లేదు. ఎండలో కూర్చొని అనేక రకాలుగా జ్వరాలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి కూడా ఉన్నాము. వర్షంలో కూడా మేము టెంట్లో కూర్చున్నాము. అందరి